హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అదిలాబాద్ అశ్విని వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మిగిలిపోయిన అన్నంతో మనం వడియాలనేది ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తానండి. ముందుగా అన్నం అయితే చూసారు కదా, మిగిలిపోయిన అన్నము అంటే దొడ్డన్నం అయితే చాలా బాగుంటుందండి వడియాలకు. కొందరికి రావు కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈజీ ప్రాసెస్ అండి. మనం అన్నం మిగిలిపోయిన తర్వాత మనం ఏం చేసుకోవాలండి, ఒక వంతు అన్నం ఉంటే దానికి డబుల్, అంటే ఎంత మిగిలిపోయిన అన్నం ఉంటే దాంతో సహా దాంతోటి మనము నాలుగు, ఒక గ్లాస్ అన్నం మిగిలిపోతే నాలుగు గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత దానిలో మనం ఉప్పు అయితే సాల్ట్ ఉంటుంది కదండి, ఏ సాల్ట్ అయినా పర్వాలేదు, సాల్ట్ అయితే వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ అనేది చాలా మరగనివ్వాలండి. ఉప్పు అనేది కొద్దిగా తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు అనేది ఎక్కువ అయితే మనం తినలేము, తక్కువ ఉన్నా పర్లేదు, బట్ ఎక్కువ ఉంటే మనం అయితే మాత్రం మనం అస్సలు తినలేమండి. ఎక్కువ వడియాలకైతే దేనికైనా కానండి ఎక్కువ ఉప్పు అయితే పట్టదు, వాటర్లోనే అంటే మొత్తం కరిగిపోతుంది కదా, మంచిగా పట్టుకుంటుంది. వాటర్ మొత్తం మరిగిన తర్వాత వాటర్లో అయితే చూడండి, నేను వాటర్ మరిగిన తర్వాత గంజు పెద్దది తీసుకున్న కదా అన్నం గంజు, దానిలోనే వాటర్ అయితే పోసేస్తాను. చూడండి పొగలు వెళ్తున్నాయి. అలా అన్నాన్ని మనం ఏం చేయాలంటే మంచిగా కలుపుకోవాలండి. చిన్న లో ఫ్లేమ్లో అయితే మనం మంచిగా అన్నంను కలుపుకుంటూ ఉండాలి. కలిపిన తర్వాత అన్నం అనేది మనం ఇంట్లో డైలీ ఎలా వండుకుంటామో అలాగే మూత దగ్గరకు వచ్చేస్తుంది కదా తికపక్క అనేటప్పుడు, మనం ఏం చేయాలంటే దాంట్లో మంచిగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి, ఎందుకంటే అన్నం మిగిలిపోయింది ఎలా ఉంటుంది, బిడ్డలు బిడ్డలుగా ఉంటుంది కదండి. ఆ అన్నంను మంచిగా కలుపుకుంటూ అందులో మనం ఏమేయాలంటే నువ్వులు ఇష్టం ఉన్న వాళ్ళైతే నువ్వులు వేసుకోవచ్చు, ఓమా, జీలకర్ర, కొంచెం కారం, స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఒక పచ్చిమిర్చి దంచుకొని కూడా వేసుకోవచ్చు అండి. అలా వేసుకున్న తర్వాత మనం రుద్దుకోవాలి మంచిగా మెత్తగా అయ్యే వరకు. అన్నాన్ని మనము రుద్దుకున్న తర్వాత మంచిగా అంటే గట్టిగా అయిన అట్లా గట్టిగా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే అంటే అన్నం అనేది అంటుకుంటుంటుంది. వేడి వేడిగా అయితే మనము వడాలు అస్సలు వేయొద్దండి, మొత్తం మనం చల్లబరచాలి, ఒక ఫ్యాన్ కింద పెట్టేయాలి. మన ఆ లోపు మనకి ఏమైనా పని ఉంటే చేసుకోవచ్చు అండి. మొత్తం అన్నం చల్లబడ్డ తర్వాతే మనం ఏం చేసుకోవాలి, ఇంట్లో కనుక మన కాటన్ క్లాత్ అయితే కాటన్ క్లాత్ అయితే దాన్ని ఒక వాటర్లో బకెట్ వాటర్లో ముంచి తీసిన తర్వాత పిండి వేసిన తర్వాత దాంట్లో కూడా వేసేసుకోవచ్చు అండి. అలా కాకుండా ప్లాస్టిక్ కవర్ అయితే ఎక్కువ అంటే వేడి తగ్గిన తర్వాత అయితే వేయాలండి. ప్లాస్టిక్ కవర్లో వేడి వేడిది అనేది వేసేస్తే ప్లాస్టిక్ అనేది కరుగుతుందండి. ప్లాస్టిక్ యూజ్ చేయొచ్చు, బట్ చల్లబడిన తర్వాతనే మొత్తం చల్లబడాలండి. మనం కాటన్లో వేసుకున్నా కూడా, కాటన్ క్లాత్లో వేసుకున్నా కూడా, ప్లాస్టిక్ కవర్ పైన వేసుకున్నా కూడా మొత్తం అన్నం అనేది చల్లబడిన తర్వాతనే వేయాలి. చల్లబడిన తర్వాత అనేది వేయడం ద్వారా మన ప్లాస్టిక్ కవర్ అయితే కరిగిపోకుండా ఉంటుంది. నేనైతే ప్లాస్టిక్ కవర్ పైననే వేసుకున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. అసలు రాని వాళ్ళకు కూడా ఇవి వచ్చేస్తాయండి. మిగిలిన అన్నం పారేయడం కంటే ఇలా చేసుకొని తింటే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ ఐటమ్ లాగా కూడా పెట్టచ్చండి. ఈవినింగ్ మార్నింగ్ స్కూల్ పిల్లలకైతే ఇట్లా స్కూల్లో అంటే అన్నం పక్కకు పెట్టుకోవడానికి కూడా నంచుకొని కూడా తినొచ్చండి. నేనైతే ప్లాస్టిక్ కవర్ పైన పోసానని చెప్పాను కదండి. ప్లాస్టిక్ కవర్లో ఫస్ట్ ప్లాస్టిక్ కవర్ నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ప్లాస్టిక్ కవర్ వేసేసి దానికి ఆయిల్ లాంటివి కూడా ఏం పెట్టద్దండి, ఎందుకంటే కొందరు ఆయిల్ పెట్టి చేస్తూ ఉంటారు. అంటే ప్లాస్టిక్ కవర్కు కానీ క్లాత్కు అయితే పెట్టరు, బట్ ప్లాస్టిక్ కవర్కి అయితే ఆయిల్ పెట్టడం నేను చాలా చూసాను. అలా పెడితే ఏమవుతుందంటే వడియాలు అనేవి చాలా స్మెల్ వచ్చేస్తుంటాయి. ఒక 1 వీక్ ఆర్ 15 డేసే ఉంటాయండి అట్లా ఆయిల్ పెడితే. ఆయిల్ పెట్టిన వడియాలు చాలా స్మెల్ వచ్చేస్తుంటాయి, తినలేం మనం. స్టార్టింగ్లో ఓకే, బట్ తర్వాత అయితే బాగా స్మెల్ వస్తూ ఉంటాయి. అందుకని మనం అసలు ఆయిల్ యూజ్ చేయొద్దు, అంటే ఆయిల్ పెడితే ఈజీగా వచ్చేస్తాయని అట్లా పెడుతుంటారు. అట్లా ఏం అవ్వదండి, మనం ఆయిల్ పెట్టకుండానే చేస్తాను. చూడండి, నేను చూపిస్తాను. మనము చల్లబడిన తర్వాత ఒక్కొక్క ముద్ద అంటే మనము చిన్న చిన్నగా చేతిలో పట్టుకొని వేస్తూ ఉండాలండి. చూడండి, నేను చూపిస్తాను. ఒక్కొక్క ముద్ద వేస్తూ ఉండాలి, చిన్న చిన్నగా పెడుతూ ఉండాలండి. ఇలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా వచ్చేస్తుంది. అస్సలు మీరు ఒక్కసారి వేస్తే మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటారండి. చాలా ఈజీ ప్రాసెస్, రాని వాళ్ళకు కూడా వచ్చేస్తుందండి. ఇదండి ఈరోజుకైతే వీడియో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను పెట్టిన ప్రతి
ప్రతి ఒక్క వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. నేను పెట్టిన వీడియో షేర్ చేయండి, తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. మీరు చూడండి, ఎండిపోయిన తర్వాత కూడా నేను వడియాలు అనేవి ఎలా ఉన్నాయనే చూపిస్తాను. చూడండి, ఇలా అయిపోతాయి. బ్లాక్ ఏంటంటే కొంచెం అడుగంటిన అన్నం ఉంటుంది కదండి, అందుకు కొంచెం బ్లాక్ వచ్చాయి. ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇదండి ఈరోజుకైతే వీడియో. థ్యాంక్స్ అండి.